नूतन निर्मित सचिवालय भवन नेल्लूर पार्लमेंट सभ्यु आदाल प्रभाकर रेड्डी कंदुकूर शासन सभ्यु महिदर रेड्डी तो कल प्रारंभोत्सव प्रकाशम जिला ओलवपाड़ मंडलम केन्द्र में नूतन निर्मित रेंडु सचिवालय भवन नेल्लूर पार्लमेंट सभ्यु आदाल प्रभाकर रेड्डी प्रारंभिंचारु। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సచివాలయ భవనాలు చాలా అధునాతనంగా ఉన్నాయని అన్నారు। ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆలోచన ప్రతి కార్యక్రమం ప్రజలందరికీ చేరాలని అన్నారు। సచివాలయం ద్వారా అన్ని రకాల సేవలు ఒకే చోట అందుబాటులోకి వస్తాయని అన్నారు। ప్రతి గ్రామంలో ఉద్యోగస్తులు ఉండే విధంగా సచివాలయ రూపకల్పన చేశారని అన్నారు। కందుకూరు శాసన సభ్యులు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సచివాలయ భవనాలు అన్ని ప్రభుత్వ నిర్దేశించిన విధంగానే జరుగుతున్నాయని అన్నారు। मुख्यमंत्री జగన్ మోహన్ రెడ్డి చెప్తున్నట్లు దేవుడు చూస్తున్నాడనే విధంగా దేవుడు చూశాడు అలానే దేవుడు కరుణించి వర్షాలు పూర్తి స్థాయిలో కురిసి మండలంలో అన్ని చెరువులు నిండి రైతులు ఆనందంగా ఉన్నారని అన్నారు। అయినా కొద్దిపాటి ఆలస్యంగా మీకు సచివాలయ భవనం చాలా సంతోషం వేసింది। ఎందుకంటే ఎంపీ గారికి 7 పార్లమెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉండాయని వారు ఈ సచివాలయ భవనాల నిర్మాణం చూసి చాలా బాగుందా ఈ భవనాల నిర్మాణం అని చెప్పి ఆయన అన్న మాట మరింత స్ఫూర్తిని మనలో రగిలిస్తుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను। భవన నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా వేగవంతంగా ప్రభుత్వం ఉద్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా నియోజకవర్గం మొత్తం మీద కూడా ఈ భవనాల నిర్మాణం నడుస్తానే ఉంది। దేవుడు చూశాడు రైతుల మొర ఆలకించాడు బాధ తీరేటట్టు తృప్తి తీరేటట్టు పొడమి తల్లి పూర్తిగా కలిసేటట్టుగా ఎవరూ ఊహించనంత వర్షాలని ఈ రోజు ఇచ్చి మండలంలో అనేక చెరువుల్ని ఈ రోజు అలుగులు పారేటట్టు చేశారు। నేను కూడా అన్నా సారి రాళ్ళపాడు ప్రాజెక్ట్ 12 అడుగుల 8 అంగుళాల నీళ్లు ఉన్నప్పుడు నేను ఈ సంవత్సరం రాళ్ళపాడు రైతాంగానికి హామీ ఇస్తున్నాను మీరు పంట పండించుకోవడానికి సిద్ధం కండి 3 సార్లు రాళ్ళపాడు గేట్లు ఎత్తిస్తాను మన్నేట్లోకి అని చెప్పడం జరిగింది। సంక్షేమ కార్యక్రమాలు కూడా మీరు చూస్తూ ఉన్నారు గతంలో జరిగిన వాటికి ఇప్పుడు జరిగే వాటికి తేడా కూడా మీరు గమనించగలరు। ఈ రోజు వృద్ధులకు ఇళ్ళకు తీసుకుపోయి మనం పెన్షన్ డబ్బులు ఇస్తూ ఉన్నాం గతంలో వాళ్ళకి చేరేయో లేదో దాంట్లో ఎంత కమిషన్లు పోయేదో కూడా తెలిసేది కాదు। ఈ రోజు ఒక్కొక్క గ్రామంలో చూస్తే పెద్ద గ్రామాల్లో అయితే 100 మంది దాకా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు మన ఉలవపాడు గ్రామంలో వాలంటీర్లే 3 ప్రాంతాల్లో 58 మంది వాలంటీర్లు ఉన్నారు 22 మంది ఇతర సిబ్బంది ఉన్నారు ప్రతి అధికారి కూడా గ్రామంలో అందుబాటులో ఉన్నారు గతంలో ఉండేవాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళో కూడా తెలిసేది కాదు